మంచిర్యాల జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ మేడిగడ్డ ముంపు గ్రామాల రైతులు పోరుబాట పట్టారు. తెలంగాణ సర్కార్తో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు గడ్చిరోలి జిల్లా సిరోంచ తాలూకాలోని 12 గ్రామాల రైతులు. తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యానికి పోస్ట్ కార్డ్ ఉద్యమాన్ని చేపట్టారు. మేడిగడ్డ బ్యారేజ్ వల్ల తీవ్రంగా నష్టపోతున్న తమను ఆదుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమకు చెల్లించాల్సిన పరిహారాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రగతి భవన్ పేరిట పోస్ట్ కార్డులను పంపారు సిరివంచ రైతులు. అయ్యా, కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు, ఇక్కడున్నోళ్ళందరూ మేడిగడ్డ ముంపు ప్రాంతం ఉన్న అందరు రైతులు, ఇక్కడున్నోళ్ళు సిరోంచ రైతులు, మొన్న మీ కొడుకు కేటీఆర్ చెప్పిండు మోదీ సర్కార్కి ఇదే లెటర్ రాసిండు, ఇదే లెటర్ రాసిండు, అదేవిధంగా మీకు మేము కూడా రాసి పంపుతాం, ఇకనన్నా కొంచెం ఏమన్నా ఉంటే ఈ రైతులకెళ్ళి చూసి సరైన న్యాయం జరిపియన్నని మేము అందరం రైతులను కోరుకుంటున్నాం. ఇది ఒకవేళ కాలేదనుకో తర్వాత నీ మేడిగడ్డ బ్యారేజ్ మీద ఈ రైతులు మొత్తం దేనికైనా దానికి ఏదంటే తయారు చేస్తానికి మాత్రం అక్కడ రెడీ ఉన్నారు. మీరు ఒక్క మీరు 7వ తారీఖు లోపల ఇది మీరు స్పందించి ఏదైనా మాకు ముందడికి వచ్చి మాకు సరైన న్యాయం చేసి సరైన తేడ్ ఖరీదు పద్ధతిలో మాకు మా భూములు ఖరీదు చేసిందనుకో మేము దానికి సంతోషపడతాం. వీళ్ళు ఇదే విధంగా ఉండి 3 లక్షల రూపాయలకు ఎకరం అంటే మాత్రం మేము అసలు ఇచ్చేటందుకు మాత్రం మేము లేము. ఇక్కడ ఇస్తాము 15 ఇస్తాము 20 ఇస్తాము ఆ 10 ఇస్తాము అని చెప్పిండు. ఏడబోయింది అదంతా, ఆ పైసా అంతా ఏడబోయింది. మామూలు ఇప్పుడు మేము గోదావరి అత్తే అడిగిపోంటా పట్టుకొని ఏడుతాను, అత్తే గోదావరి మేము లేచుడే మా ఊళ్ళో. కారణం ఇది మేడిగడ్డ కారణం చేయబట్టి ఇప్పుడు మేము లేచడానికి తయారైనాం. ఇళ్ళల్లో బొచ్చే నీళ్ళు వచ్చినాయి, మాకు ఇప్పుడు ఏం సవరేజ్ చేసిండు. అది ఇవి 10వ 15వ 20వ ఎన్నో ఇస్తేనేమో సరే, లేకపోయింటే అదే 3 సొప్పున్నాయంటే అది మేడిగడ్డ, అది అది కూలగొట్టుడు. అయితే ఎన్ని ఎన్ని అయినా కానీ కూలగొట్టుడే. మాది మేడిగడ్డ సురుగు చేసిన సుంది, మా చేనులన్నీ నాశనం అయిపోతున్నాయి. కేసీఆర్ గారు మీరు ఏం చేస్తారో ఏం కథో మాకు తెలియదు, కానీ మేము ఒక లెటర్ పంపుతాము. మీరు పంపినట్టు, ప్రధానమంత్రి పంపినట్టు మేము ఒకటి మీ ముఖ్యమంత్రికి పంపుతాము. ఈ 7వ తారీఖు లోపల మాకు ఏదైనా కానీ 20 లక్షలో 15 లక్షలో ఏదో నిర్ణయం చేయకపోతే మాత్రం మేడిగడ్డ ప్రాజెక్టు మీదకి వచ్చి మేమైతే మాకు అనుకూలమైనట్టు చేయగలుగుతాము. మాకు ఇబ్బంది బాగా అవుతుంది కాబట్టి మీరు ఏదైనా న్యాయం చేయాలి 7వ తారీఖు లోపల.